ప్రతి స్త్రీ ప్రతి ఒక్కరు కూడా ఓంకార్ గారికి అందరికీ థ్యాంక్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాము, ప్రతిరోజు టీవీ చూస్తే వచ్చేది ఏదో ఒక ఇబ్బందితో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనో లేకపోతే అట్లాంటిది. ఈ సినిమాలో మెసేజ్ ఇవ్వటం అనేది చాలా ఎక్సలెంట్ మెసేజ్. ప్రతి స్త్రీ అమ్మ ప్రతి తల్లి కూడా ప్రతి ఒక్కరూ చూడాలి ఈ సినిమా. అమ్మాయిలు చూస్తే ఎవరు కూడా ఈ సినిమా చూసాక ఎవరు ఆత్మహత్య చేసుకోరని నేను అనుకుంటున్నాను. సో ఇందులో నాగార్జున గారు ఎంతో బాగా చేసి చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ సమంత కూడా అంత ప్రాణం పోసి యాక్ట్ చేసింది. సో మేము ఇంటర్వ్యూల్లో అయ్యైన దగ్గర నుంచి కూడా అసలు సినిమాలో అలా లీనమైపోయి చూసాము. అంత అద్భుతమైన సినిమా, ఎప్పుడైనా ఇలాంటి సినిమా వస్తే బాగున్ను. నేను టీవీలో చూస్తున్నప్పుడు చాలా బాధపడేదాన్ని. అమ్మాయిలు చదువుకొని మెంటల్గా ప్రాబ్లం వచ్చి ఆత్మహత్య అని తల్లి పడే బాధ ఏంటో మాకు తెలుసు కాబట్టి దీనికి మెసేజ్ ఎవరైనా ఇస్తే బాగున్ను, ఇట్లాంటి దాని మీద సినిమా ఎవరైనా తీస్తే బాగున్నాను మనసులో అనుకునేదాన్ని. కానీ అట్లాంటి సినిమా అసలు ఓంకార్ గారు మాకు ఇవ్వటం అనేది ఆయన్ని ప్రతి తల్లి కూడా ఆయన ఒక కొడుకుగా ముందు ఓంకార్ గారికి మా అందరూ ఆశీస్సులు అందిస్తున్నాం. అలాగే ప్రతి ఫ్యామిలీ కూడా ఈ సినిమా చూడాలి. అంటే అమ్మ అనే పదంలో, అమ్మాయి అనే పదంలో అమ్మని ప్రతి ఒక్కరిని చూడమని ప్రతి ఒక్కరికి ఆ మెసేజ్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన పదం అది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూసి దీన్ని ఇంకా ఇంకా ఇట్లాంటి సినిమాలు రావాలి, మేము ఆదరించాలి అని ఓంకార్ గారికి కూడా మరొకసారి. అలాగే పివిపి గారు ఇంత అద్భుతమైన సినిమాలు ప్రొడ్యూసర్గా మాకు ప్రతి ఒక్కరికి రియల్ లైఫ్లో జరిగేవన్నీ కూడా ఈ సినిమాలో అంత క్లియర్గా చూపించారు. సో ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా అద్భుతమైన సినిమా. నాగార్జున గారికి అలాగే సమంత్కి ప్రొడ్యూసర్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలుపుతున్నాం. సో అబ్బూర్ రావు గారు కూడా ఎంతో అద్భుతమైన డైలాగులు రాశారు, ఆయనకు కూడా మేము అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.